ఈజ్ ఎ భరతరత్న. సో ఆ ఫీల్డ్లో అతనికి ఏ ఇంట్రెస్ట్ ఉందో గ్రహించాలి. అయితే ఇక్కడ చిన్న పొరపాటు కూడా ఉందండి, ప్రతి పిల్లవాడికి ఆస్ట్రోనాట్ అవ్వాలని, ర్యాకెట్లు తిరగాలని ఫ్రెండ్స్ చెప్పే కాలేజీలో ఇలాంటివి మాత్రం గైడ్ చేయాలి, కానీ పిల్లల్లో ఉండే అంతర్గత శక్తి ఏమిటో గ్రహించాలి. ఇక్కడ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కాన్సెప్ట్ అని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఓకే, లెఫ్ట్ బ్రెయిన్ బాగున్నాడు ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు విషయాలు, వాడు డాక్టర్గా లాయర్గా బాగా పనిచేస్తాడు. రైట్ బ్రెయిన్ బాగున్నాడు లెక్కలు ఇంటెలిజెన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఇంటెలిజెన్స్, వీడిని తీసుకెళ్ళి అందులో వాడిని తీసుకెళ్ళి ఇందులో పెడితే మటాష్ అయిపోతారు. సో ఇది నీ పిల్లవాడు ఎఫెక్టివా ఎఫిషియంటా తెలుసుకోవాలి. ఎఫెక్టివ్కి ఎఫిషియన్సీకి చాలా తేడా ఉందండి. ఒక కేక్ తయారు చేసే వాడు ఉన్నాడు అనుకోండి, వాడు కేక్ తయారు చేస్తే అది 10,000 రూపాయలకు అమ్ముడిపోతుంది ఒకటే కేక్, అద్భుతంగా చేస్తాడు కానీ రోజుకి ఒకటే చేస్తాడు. ఇంకో కుర్రవాడు కేకులు తయారు చేస్తాడు, రోజుకి 5 చేస్తాడు కానీ 2,000కి అమ్ముతాడు. వాడికి ఎక్కువ చేయటం అలవాటు, 2,000 కాస్ట్, వీడికి 10,000 ఒకటే చేస్తాడు. నీ పిల్లవాడు ఈ జాతిలో ఉంటాడా ఆ జాతిలో ఉంటాడా అది తెలుసుకోవాలి. సో ఎలా ఎలా తెలుసుకోవడానికి? ఇది లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనేది 8th క్లాస్ వచ్చేసరికి తెలిసిపోతుందండి. వాడు సైన్స్లో బాగున్నాడా, లిటరేచర్ బాగున్నాడా, ఎక్కువ పద్యాలు బాగా చెప్తున్నాడా, మ్యాథమెటిక్స్ బాగా చేస్తున్నాడా, డెసిషన్ మేకింగ్ బాగా చేస్తున్నాడా, ఇవి తెలిసే కొద్దీ అయిపోతాయి. హైదరాబాద్లో కూడా బోల్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. జస్ట్ 2,000 ఎంత పే చేస్తే ఒక గంట సేపు ఇంటర్వ్యూ చేసిన తర్వాత డిసైడ్ చెప్పేస్తారు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్. సో ఇలా కనుక చేసినట్లయితే పేరెంట్స్ అందరూ కూడా ఆ చైల్డ్ని బట్టి వాళ్ళ కెరియర్ని డిసైడ్ చేయడానికి ఉంటుంది, అంతేగాని వీళ్ళకు ఉన్నటువంటి ప్యాషన్. ఒక అమ్మాయి డాన్సర్ అవ్వాలనుకుంది అవ్వలేదు, కూతుర్ని 3 ఏట నుంచి డాన్స్ చేయమ్మా ఉంటుంది, ఆ అమ్మాయికేమో నడుము స్థూపంలా ఉంటుంది చిన్నపాపకి, ఆ అమ్మాయి డాన్స్ చేస్తే ఏం పని చేస్తుంది చెప్పండి. తనకి తీరని కోరికలన్నీ పిల్లలతో తీర్చుకోవాలని చాలా బ్యాడ్ హ్యాబిట్. సో ఆ దిశగా వెళ్లకుండా ఉండాలంటే పేరెంట్స్ అందరూ ఆలోచించండి, పిల్లలు అసలు ఎందులో నైపుణ్యంగా ఉన్నారు అనేది పేరెంట్స్ ఒకసారి రివ్యూ చేసుకోవాలి, అలానే టీచర్స్ని కూడా ఖచ్చితంగా కన్సల్ట్ చేసి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎండమూరి గారు, ఒక స్టూడెంట్ని వాచర్గా కాకుండా పర్ఫార్మర్గా మార్చడం ఎలా? ఫస్ట్ ఇది చెప్పబోయే ముందు టీవీలు చూడటం అందరికీ చాలా సామాన్యమైన విషయం కదండి. ఈ పేరెంట్స్ పిల్లల్ని మధ్యలో కూర్చోబెట్టుకొని కొన్ని ఛానల్స్ ఉన్నాయండి, ఈ జియోగ్రఫికల్ ఛానల్స్ ఇలాంటి చూస్తూ ప్రెడేటర్కి మిగతా వాటికి జంతువులకి తేడా ఏంటి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ రావాలండి. వాడికి ఏ ఫీల్డ్లో అయితే కొంచెం తెలుసో జ్ఞానం పేరెంట్స్కి అది చెప్తూ రావాలి. జ్ఞానం పట్ల ఫస్ట్ ఇంట్రెస్ట్ కలిగించాలండి. పెర్ఫార్మర్ అంటే చేసేవాడు, వాచర్ అంటే చూసేవాడు. చాలామంది అనుకుంటారు చూడటంలో ఆనందం ఉంది టీవీ చూసేవాడు, కానీ చేయటంలో ఒక టీవీ సీరియల్ చేయటంలో ఆనందం ఎక్కువ అని చెప్పి వాడికి తెలిసేలా చేయాలి. ఉదాహరణకి ఒక క్రికెటర్ ఉన్నాడు అనుకోండి, వాడు పెద్ద ఎగ్జిక్యూటివ్ కంపెనీలో క్రికెట్ ఆడుతున్నాడు, క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఆనందిస్తాడు. అతను మిస్ ఇండియాని లవ్ చేశాడు అనుకుందాం, మ్యాచ్ అయిపోగానే ఆ అమ్మాయితో కలిసి కారులో అట్లా బీచ్లో వెళ్ళి తిరుగుతాడు, హీఈస్ ఎంజాయింగ్ దట్. ఆఫ్టర్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంటికి భోజనానికి పిలిచాడు, ఎందుకంటే హీఈస్ ఎ గ్రేట్ క్రికెటర్ ప్లస్ ఎగ్జిక్యూటివ్. అక్కడ కొంతసేపు ప్రైమ్ మినిస్టర్తో వాళ్ళతో భోజనం చేశాడు, సినిమా యాక్టర్లు అందరూ వచ్చారు చేశాడు. మళ్ళీ పొద్దున 6:00కి వచ్చి గ్రౌండ్లో పరిగెడుతున్నాడు, హీ హ్యాస్ టు బి ఫిట్ ఫిజికల్లీ ఫిట్. వాడికి హెల్త్ బాగుంది కదా, ఆరోగ్యం బాగుంది, ఫేమ్ ఉంది, మంచి అమ్మాయి లవ్ ఉంది, జ్ఞానం ఉంది, క్రికెట్ ఎలా ఆడాలో ఎగ్జిక్యూటివ్గా ఎలా చేయాలి జ్ఞానం ఉంది, కుతూహలం ఉంది లైఫ్ పట్ల. ఇలాంటి 5 పాయింట్స్ మన పిల్లల్లో వస్తాయండి ఎప్పుడైతే వాడు పెర్ఫార్మర్ అయ్యాడు. వాచర్లు ఎప్పుడూ వాల్ పోస్టర్లకి దండలు వేస్తూ నమస్కారం చేస్తూ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, పెర్ఫార్మెంట్లు వేయించుకుంటూ బ్యూటిఫుల్గా చెప్పారు ఆ వాల్ పోస్టర్లో ఉంటారు. నీ వాల్ పోస్టర్లో ఉండాలా నీ పిల్లడు కొబ్బరికాయలు కొట్టాలని డిసైడ్ చేయాల్సింది నువ్వే. ఆబ్వియస్లీ వాల్ పోస్టర్లోనే ఉండాలండి. ఏమంటారు, ఉండాలంటే పేరెంటింగ్ బాగుండాలి. ఎస్ డెఫినెట్గా, పేరెంట్స్ చూస్తున్నారు కదా గురూజీ సవాల్ విసురుతున్నారు, ఎందుకు ఆలస్యం, డెఫినెట్గా మన స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి. సో ఎండమూరి గారు పేరెంట్స్కి చక్కని సజెషన్ ఇచ్చారు, మరి టీచర్స్ సంగతి? టీచర్ ఎప్పుడైనా సరే పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పాలని ఈ ఎపిసోడ్ బిగినింగ్లో చెప్పాను కదా, దీనికి ఒక స్టోరీ చెప్తానండి. ఒక వ్యాపారస్తుడికి ఆ రోజు వైఫ్ బర్త్డే, మీ హస్బెండ్ మీ బర్త్డే రోజు గుర్తుంటుందా? ఆయన నాకు గుర్తుండదు, నా వైఫ్ మీకు గుర్తుంటుంది. ఎంతకాలం అయింది? 4 రోజులే అయిందా పెళ్ళి మీకు? 4 ఇయర్స్ అయింది. మీకు 40 ఇయర్స్ వచ్చిన తర్వాత చెప్పండి నాకు ఆ విషయం. అంతేనా? సరే, ఎనీహౌ అయితే నేను జాగ్రత్తగా ఉండాలండి. అయితే ఆ విషయం అది భయంతో రాదండి, ప్రేమతో రావాలి. ఓకే ఓకే, ఎనీహౌ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బర్త్డే రోజున ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉండగా ఒకటి వీధిలోంచి కేజీలో పక్షిని పట్టుకొని పక్షి ఫర్ సేల్ అని అరుచుకుంటూ వస్తున్నాడు. ఈ పక్షి అయితే బాగుంటుంది కదా అని పక్షి ఎంతరా అని అడిగాడు. వాడు 25,000 అన్నాడు. ఏంటి పక్షి ఖరీదు 25,000?
అంటే సార్ ఇది 7 భాషల్లో మాట్లాడగలదు అన్నాడు. ఇది బాగానే ఉంది, నా వైఫ్కి నేను లేనప్పుడల్లా టీవీ చూడటం కన్నా పక్షితో మాట్లాడటం బెటర్ కదా అని చెప్పేసి పక్షికొని ఈ సేల్స్ బాయ్తో ఇంటికి పంపించాడు. ఇతను సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి దాన్ని కోసేసి ఆవిడ బిర్యానీ వండేసింది. వీడు లబోదీబం, అదొక పాయింట్. ప్లస్ లబోదీబం అని అది 7 భాషల్లో మాట్లాడుతుంది, దాన్ని కోసేసావేంటి అంటే ఆవిడ కూడా బాధపడింది. కానీ చివరిలో మాట అన్నాడు, నిజంగా ఆ పక్షి 7 భాషల్లో మాట్లాడగలిగి ఉంటే ఏదన్నా ఒక్క భాషలో నాకు 7 భాషలు తెలుసు అన్న చిన్న విషయం చెప్పుంటే ప్రాణాలు రక్షింపబడేవి కదా. కాబట్టి ఈ టీచర్స్, నువ్వు పిహెచ్డీయా పోస్ట్ గ్రాడ్యుయేటా ఇది కాదండి, నీవు పిల్లోడికి అర్థమయ్యే భాషలో ఏం చెప్తున్నావు, పిల్లోడికి నీ చదువు పట్ల ఇంట్రెస్ట్ ఎలా కలిగిస్తున్నావు, ఇది ముఖ్యమండి. ఎప్పుడైతే టీచర్స్ ఈ పాయింట్ అర్థం చేసుకున్నారో దే విల్ కమ్ టు ది లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్. 7వ క్లాస్ కూడా గోలా చెప్పాలి, 2వ క్లాస్ కూడా గోలా చెప్పాలి. అలా నేర్చుకుంటే వాడు ఉత్తమమైన టీచర్ అవుతాడు. సూపర్ సూక్తి గురుజీ. సో టీచర్స్ వింటున్నాం కదా, ప్రతి ఒక్క స్టూడెంట్ బ్రైట్ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. మరి ఒకసారి ఆలోచించండి గురుజీ, మరి ప్రోగ్రామ్ ఎండింగ్లో మీరు జనరల్గా ఇచ్చేటువంటి సూక్తి ముక్తావళి ఏదన్నా ఒకటి వదులుతారా? ప్రతి మనిషిని సృష్టించేటప్పుడు భగవంతుడు అతడికి నువ్వేమవ్వాలో చెప్తాడు, అది గ్రహించడమే జీవితం అండి. నీలో న్యూటన్ ఉన్నాడా బిన్ లాడన్ ఉన్నాడా నువ్వే తెలుసుకోవాలి. బిన్ లాడన్ ఉంటే వాడిని చంపేసేసి న్యూటన్ పెంచుకోవాలి, ఇది లైఫ్ అండి.